యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. లేదంటే ఈ పాటికే నిన్ను జైలుకి పంపించుండేదాన్ని. పదండ్రా. బాబా సుసమా, నేను తొంగతనం చేస్తాను బాబా. నువ్వు బంగారం అమ్మా, నిన్ను అన్నవాళ్ళు పురుగులు పడిపోతారు. నువ్వేంటో మాకు తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసమ్మా. అవును చిట్టి, అర్హత లేని వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇదిగో పరిస్థితులు ఇలాగే తయారవుతాయి. నువ్వేం బాధపడకు. నేను బాధపడుతుంది నా మీద దొంగ అని నింద పడ్డది కాదు బావా. మారుతుందిలే అని ఆశపడ్డ కాంతమత్త మళ్ళీ మామూలు మనిషి అయినందుకు బావా అందుకు బాధపడుతున్నాను. జరిగే పోటీలకి వెళ్తానా లేక అక్కడే సెటిల్ చేసుకుంటారా? నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం రామరాజు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? పూర్తయ్యాయండి. ఎమ్మెల్యే గారు రావడమే ఆలస్యం. ఇంకాసేపట్లో ఎమ్మెల్యే గారు వస్తారు, పోటీలు మొదలు పెడదాం. అలాగే అండి, ఒకసారి పొట్టేళ్ళని చూస్తారా? తప్పకుండా. 10 లక్షల రూపాయల పందెం కట్టబోయే పొట్టేళ్లని ఖచ్చితంగా చూడాల్సిందే కదా. మేం కూడా చూస్తాం, ఎందుకంటే మేం కూడా పోటీల్లో పాల్గొంటున్నాం కదా. చా నిజమా? అంత డబ్బు తమరి దగ్గర ఎక్కడుందో? ఏ మాకెట్ తక్కువ. మా వీరనారాయణ బాబాయ్ 50 ఎకరాల పొలం ఇచ్చాడు, అందులో 10 ఎకరాలు అమ్మితే నిన్ను నిలబెట్టి కొనేయచ్చు. అబ్బచ్చా, సరే పోటీలదే ఉంది, ఏ ముష్టిదైనా పాల్గొనొచ్చు. ఓహో, అందుకేనా తమరు పాల్గొంటున్నారు? చిటి అమ్మా, ఇంట్లోనూ గొడవలే బయట గొడవలేనా? దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండమ్మా. ఆ ముక్కేదో నీ పెళ్ళానికి చెప్పరా? అయినా నువ్వే మగాడివయ్యా, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేకపోతున్నావు. నీ అంత ఎదవైతే కాదులే. ఆయన పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. మోసుకొని నువ్వు పాల్చూసుకో. మా నాన్నని పట్టుకొని ఎదవా అంటావా? మీ నాన్న కాబట్టి ఎదవతో ఆపేశాను. అదే ఇంకో ఎదవండుంటే సాట భారత చదవండేదాన్ని, సెవలంటే రక్తం వచ్చుండేది. రే, నీ పెళ్ళాన్ని కాస్త కంట్రోల్లో పెట్టరా, వినలేక చస్తున్నాను. తను కంట్రోల్లోనే ఉందమ్మా, మీరే రెచ్చగొట్టి మరీ తిట్టించుకుంటున్నారు. చిచి, నీకు చెప్పిన ఒకటే, ఆ గొర్రెలకి చెప్పిన ఒకటే. ఏవయ్యే రామరాజు, వెళ్దాం పదండి. రండమ్మా. నమస్కారం.
నమస్కారం వీరన్న. పొట్టేలు బాగానే ఉంది, ఎన్ని పందేలు కొట్టింది? 20కి పైగే కొట్టిందమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం సూరయ్య. మీ పొట్టేలు ఇదేనా? అవునమ్మా. ఇప్పటిదాకా ఎన్ని పందేలు కొట్టిందో? 30కి పైగా కొట్టిందమ్మా. ఆహా, మంచి శ్రేష్టంగానే ఉంది. అయితే జరగబోయే ఈ పోటీల్లో నేను ఈ పొట్టేలు మీదే పందెం కట్టబోతున్నాను. ఇది ఫిక్స్. అయితే నేను ఆ పొట్టేల మీద పందెం కట్టబోతున్నాను. ఇది ఫిక్స్. కంతమ్మ గారు, ఈ పొట్టేలు చూసారా? బాగా తిని దున్నపోతులా బలిసింది. అచ్చం కోకిలమ్మలాగా. ఇక పందెంలో ఏం గెలుస్తుంది? పందిలాగే పలిచింది. అచ్చం మీ నాన్న. చూసారా కాంతమ్మ గారు, నన్ను పట్టుకుని పంది అంది. నేను చాలా బాధపడుతున్నానండి. పందితో పోల్చినందుకు పంది కదా బాధపడాలి, మీరెందుకు బాధపడుతున్నారు? చూసారా కాంతమ్మ గారు, చివరికి మీ అబ్బాయి కూడా నన్ను పట్టుకుని ఎంత మాట అన్నాడో. వాడు చిన్న పిల్లోళ్లే, ఏదో తెలుసో తెలియకో అన్నాడంతే. నువ్వే ఆవేశపడకు పీరాజు. అలాగేనమ్మా. వాడు చిన్న పిల్లాడేంటి, తాడి పెరిగినట్టు పెరిగాడు. ఏమే చిందామణి, ఈ చిట్టెమ్మ పొగరు దాని మొగుడు పొగరు ఖచ్చితంగా దించాల్సిందేనే. దించుతాను నాన్న, దించుతాను. చూడు, నిన్ను పంది అన్నందుకు ఎలా బుద్ధి చెప్తాను. అలాగే. ఏవయ్యా, ఇది నల్లగా ఉన్నా బాగా పొగరుబోతులా ఉందే. అవునమ్మా, దీనికి ఎవరన్నా ఒంగుని కనపడితే మనుషులను కూడా చూడదమ్మా, మట్టు పెట్టి గుమ్మేస్తుంది. ఓహో, ఎవరైనా ఒంగుంటే పొట్టెలు కుమ్మేస్తదా? చెప్తా చెప్తా. ఇప్పుడు తాడు కట్టేసున్నా కుమ్ముద్దా, విప్పినప్పుడే కుమ్ముద్దా? అమ్మా, దీనికి మహాపౌరుషం అమ్మా, తాడు తెంపుకునైనా వెళ్ళి కుమ్మేస్తుంది. అయితే చాలా డేంజర్ అన్నమాట. అవునమ్మా. ఓహో, తాడు తెంపుకొని మరీ కుమ్మేస్తదా? భలే దొరికావే చిట్టమ్మా, ఈరోజు నా చేతిలో అయిపోయావే. సరే సరే, ఎమ్మెల్యే గారు వచ్చే టైం అయింది, వెళ్దాం పదండి. రండమ్మా. చింతమనే, నువ్వు ఒక పంచి ముందు లతన కింద పడే. అరే బిముడు, పాపం చిట్టమ్మ చూడు ఎలా బురదగా అయిపోయిందో. పొట్టేలు బలెగ్గుద్దింది,
పాపం బురదలో దొర్లిన బుల్డాగ్ లాగా భలే ఉన్నావు చిట్టమ్మా. అమ్మా, ఇందాక నన్ను పంది అన్నావుగా, దానికి దీనికి చెల్లయింది, బాగా తిక్క తీరిందా? హే మోహన్ చూడండి, మోహన్ చూడండి, భలే గుద్దింది, భలే గుద్దింది. హే మోహన్ చూడండి, మోహన్ చూడండి, ఆ మోహన్ చూడండి, ఆ మోహన్ చూడండి, మోహన్ చూడండి, ఆ మోహన్ చూడండి, పొట్టెలు భలే గుద్దేసింది. ఆ మోహన్ చూడండి. హలో, నీ కోతి మోహాన్ని కొత్తగా ఏం చూడక్కర్లేదు, వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నావు. పదండి వెళ్దాం. నన్నే కోతి మొహం అంటావి? నా ప్లాన్ అమలు చేస్తాను చూడు, నువ్వు ఖచ్చితంగా చూస్తావు చూడు. సరే పదండి, పదండి. లేమ్మా, జాగ్రత్తగా లేమ్మా. పుత్రరాజ్ మోహన్ చూడండి, బుడతల దొరల పందిలో ఎలా ఉన్నాడా? చాలే, ఆపండి. అదే మేమే ఉన్నావుతా? నోర్మయండి. చింతామణి లే, పీరాజు లేవండి. పాపం చింతామణి, బాధపడుకో, నువ్వు నా ముందు పేడ పురుగు లాంటి దానివి, కాలు కిందెట్టి నలిపెత్తాను, ఏడనుకుంటున్నావా? సిలి పద, పదవా. వీరాజు గారు, లేవండి, లేవండి. అయ్యో, ఇప్పుడే కదా పోటీలకు వచ్చాం, అప్పుడే దాంతో పోటీ పడాలా? ఆ పొట్టేలతో పోటీ పడైనా గెలవచ్చు, కానీ ఈ దున్నపోతుతో పోటీ పడి గెలవలేం. చూడు, పాపం నీ వల్ల అనవసరంగా మీ నాన్న నడు ఇరిగింది. అబ్బా, నా నడు ఇరిగిపోయిందమ్మా. అబ్బా, స్లిమ్ గా సిక్స్ ప్యాక్ తో ఉంటాను కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే హాస్పిటల్ పాలై ఉండేవాడి. అబ్బా, నువ్వు స్లిమ్ గా సిక్స్ ప్యాక్ తో ఉంటావా? అవునండి. ఓసారి వంగి నీ పాదాలు చూసుకో. ఏయ్, వంగి నీ పాదాలని నువ్వు చూసుకోలేకపోతున్నావు? నువ్వు సిక్స్ ప్యాక్ ఏంట్రా? మూసుకొని రండి. నాన్న, మనల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టిన చిట్టమ్మని మాత్రం వదలను నాన్న. ఈ పోటీలయ్యేలోపు దానంతు చూస్తాను. దానంతు చూసేలోపు అదే మన అంతు చూసేలాగా ఉందమ్మా. ఈసారైనా గట్టిగా ప్లాన్ చేయాలి, పదమ్మా. రండమ్మా. ఆ
దిగమ్మా. బాబా, పోటీలకి వీణాను బాబు ఎవరిని పిలవలేదు కదా? అవును చిట్టమ్మా, మనం పిలవలేదు కదా. మరి బాబాయ్ నాన్నమ్మ వచ్చారేటి బావా? అదే నాకు అర్థం కావట్లేదు. నేనే పిలిచాను. కాంతమ్మతా, ఎందుకు పిలిచావు? ఇక్కడికి రగ్ర మావయ్య వర్మ అవుతారని తెలుసు కదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు పిలిచావతా? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసారంటే పోటీలు పొట్టేల మధ్య జరగవు. తెలుసు కాబట్టే పిలిచానే. ఆ రఘురామ్ గాడు ఈ వీరనారాయణ గాడు పొట్టేళ్లలాగా పొడుచుకొని తల పగిలి చావాలని పిలిచాను. బామా, రా బామ్మా, రా, వెళ్దాను రా. నేను రాను, నీతో మాట్లాడను. ఏ, ఎందుకు మాట్లాడవు బామ్మా? ఇక్కడ పోటీలు జరుగుతున్నాయని, పెద్ద పెద్ద వాళ్ళందరూ పాల్గొంటున్నారని నాతో ఒక్క మాటైనా చెప్పవా? చూడు, ఈ కాంతం ఎంత దుర్మార్గురాలైనా, ఎంత నీచురాలైనా మా ఇంటికొచ్చి మరీ ఎలా ఆహ్వానించిందో. ఏయ్, పిలిస్తే ఎవరైనా పొగుడుతారే, నువ్వేంటే నన్ను అడ్డమైన తిట్లన్నీ తిడుతున్నావు? పర్లేదులేమ్మా, ఒకప్పుడంటే మన దగ్గర కోట్ల రూపాయల ఆస్తులుండేవి. పోటీలో పాల్గొన్న లక్షల రూపాయలు పెట్టి పందాలు కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు కట్టుబట్టలతో నడి వీధిలో నిలబడ్డాం. పోటీలకు వచ్చిన చప్పట్లు కొట్టడం తప్ప చేసేదేముందని మనకి వీళ్ళు చెప్పుండర్లే. అంతే కదమ్మా? భలే కరెక్ట్గా గెస్ చేశారు సార్. పైసాకి కొరగాని వాడు పోటీలకొచ్చి ఏం చేస్తాడులే అని పిలిచుండరు. ఏదేవైనా, మీరు కన్న కూతురులా ఫీల్ అయినా వాళ్ళు మాత్రం మిమ్మల్ని బాగానే అవమానించారు. మా బాబాయ్ని అవమానించడం అంటే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టే. దయచేసి ఇలా మధ్యలో పొళ్ళెట్టడానికి ప్రయత్నించకు. అయ్యయ్యో రామా, నేనేమన్నానని? అబ్బా అమ్మా, ఎమ్మెల్యే గారు వచ్చే టైం అయింది, తర్వాత జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. బాబా, బాబా, ఇంకాసేపట్లో రఘురామ్ మామయ్య వాళ్ళు వచ్చేస్తారు. పైగా వీరనారాయణ బాబాయ్ ఈ పోటీలకు రాకూడదని మాట కూడా తీసుకున్నాడు. ఇప్పుడొచ్చి వీరనారాయణ బాబాయ్ని చూశాడనుకో, భూకంపం వచ్చేస్తుంది బాబా. నాకు అదే భయంగా ఉంది చిట్టి. వాళ్ళొచ్చేలోపే వీరనారాయణ గారికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేయడం బెటరేమో. బాబా వద్దు బాబా, బాబాయ్ని వెళ్ళమని చెప్తే ఆయన దగ్గర డబ్బు లేదని మనం వెనక్కి పంపించామనుకుంటారు బాబా. మరి ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? పదండి పదండి, వెళ్దాం పదండి. కాంతమ్మా, ఆ దుర్మార్గుడు నీచుడు ఈ పోటీలకు రాడని చెప్పావు, మరి వాడు వాడి ఫ్యామిలీ ఎందుకు వచ్చారు? నా మీద కోపడకండి వీరనారాయణ గారు, అసలు వాళ్ళు వస్తున్న విషయం నాకే తెలీదు. ఏం చిట్టి, మీరు కానీ ఆయన్ని పిలిచారా ఏంటి? అవునత్త, మేమే పిలిచాం. అది అసలు విషయం. ఇప్పుడు ఎవరిని తిడతారు? తిట్టుకోండి బాబుగారు. చిట్టమ్మా,
ఆ వెధవ నువ్వెందుకు పిలిచావు? ఒరే వీరనారాయణ, ఈ పోటీలవి మనం నిర్వహించేవి కావురా. మనల్ని పర్మిషన్ అడిగి పిలవడానికి ఊరంతా జరుపుకునే ఈ పోటీలకి ఊళ్ళో ఉన్న ఎవరైనా రావచ్చురా. వదినా,